हेलो फ्रेंड्स, वेलकम टू नोटिफिकेशन अड्डा। तेलंगाणा निरुद्योग अभ्यर्थुलकु शुभवार्त। 56,100 तो ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది। ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ చేయడం జరుగుతుంది। మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు। ఈ నోటిఫికేషన్ కు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం। ఈ వీడియోని చివరి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం। ఈ నోటిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఇండియన్ ఆర్మీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది। షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా 55 పోస్టులను భర్తీ చేయనుంది। మహిళలతో సహా పెళ్లి కాని పట్టభద్రులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు। ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తారు। ఎంపికైన వారు మంచి హోదాలో పాటు ఆకర్షణీయమైన వేతనం పొందవచ్చు। మొత్తం 55 పోస్టులు ఉంటాయి। ఇందులో పురుష అభ్యర్థులకు 50 పోస్టు, మహిళలకు 5 పోస్టులు ఉంటాయి। ఈ పోస్టులను రెండు విభాగాల్లోనూ 6 పోస్టులు ఉంటాయి, పురుషులకు 5, మహిళలకు 1 కేటాయించడం జరిగింది। ఈ 6 పోస్టులను యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు కేటాయించడం జరిగింది। ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో 2 సార్లు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేస్తుంది। విద్యార్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి। ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు। అలాగే 3 అకాడమిక్ సంవత్సరాలు ఎన్సీసీ సీనియర్ వింగ్లో కొనసాగి ఉండాలి। ఎన్సీసీ సి సర్టిఫికెట్ సర్టిఫికెట్లో కనీసం బి గ్రేడ్ పొంది ఉండాలి। యుద్ధంలో మరణించే ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్సీసీ సి సర్టిఫికెట్ అవసరం లేదు। వయసు 1/1/2024 నాటికి 19 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి। జనవరి 2, 1999 జనవరి 1, 2005 మధ్యలో జన్మించిన వారు మాత్రమే అర్హులు। వచ్చిన దరఖాస్తులు వారి అకాడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు। ఇలా వడపోతన నిలిచిన వారిని సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు। దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు బెంగళూరులో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇంటర్వ్యూ సమయంలో సైకాలజిస్టులు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసరు, ఇంటర్వ్యూ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి। 2 దశల్లో 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి। మొదటి రోజు స్టేజ్ 1లో అర్హత సాధించిన వారిని మాత్రమే, ఆ తర్వాత 4 రోజుల పాటు నిర్వహించే స్టేజ్ 2 ఇంటర్వ్యూలకు అనుమతిస్తారు। స్టేజ్ 2లో విజయం సాధించిన వారికి మెడికల్ టెస్టులు నిర్వహించి శిక్షణలో తీసుకుంటారు। ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది। ట్రైనింగ్ సమయంలో 56,100 స్టైఫండ్ అందిస్తారు। విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాసు యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది। వీరిని లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోనికి తీసుకుంటారు। ఇలా 10 ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు। అనంతరం ఆర్మీ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల మేరకు కొందరిని పర్మనెంట్ కమిషన్లోకి తీసుకుంటారు, మిగిలిన వారిని మరో 4 ఏళ్ల పాటు సర్వీస్ పొడిగిస్తారు। అనంతరం వైదొలగాల్సి ఉంటుంది। లెఫ్టినెంట్ విధుల్లో చేరిన 2 ఏళ్ల అనుభవంతో కెప్టెన్, 6 ఏళ్ల అనుభవంతో మేజరు, 13 ఏళ్ల అనుభవంతో లెఫ్టినెంట్ కర్నల్ హోదాలను చేరుకోవచ్చు। విధుల్లో చేరిన వారికి ప్రతి నెల 56,100 మూల వేతనంతో పాటు మిలిటరీ అలవెన్సెస్ కూడా, DAHRA లాంటి అలవెన్సెస్ కూడా లభిస్తాయి। ఆ విధంగా టోటల్గా మొత్తం 1,00,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది। కాబట్టి ఇంత మంచి నోటిఫికేషన్ ఎవరైతే అభ్యర్థులు మిస్ కావద్దు, ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి। ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్లో సెక్షన్లోను ప్రొవైడ్ చేస్తాను। ఆ విధంగా నోటిఫికేషన్ అప్లై చేసుకోండి। మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।